నువ్వెంతసేపు ఈ లోకం గురించి ఆలోచన చేస్తే పరసంబంధమైన విషయాల్లో నీకేమాత్రం ఆసక్తి అనేది ఉండదు, నీకేమాత్రం కూడా ఆశ అనేది నువ్వు కలిగి ఉండవు. నీ జీవితంలో ఆసక్తి కావాలి పరసంబంధమైన విషయాల్లో, అంటే పరలోక రాజ్యం కొరకు నీకు ఒక గైడెన్స్ అనేది ఇవ్వాలి. గైడ్ కావాలి నీకు. గోల్కొండకి వెళ్తే గైడ్ ఉంటారు, ఇస్రాయేల్కి వెళ్తే యెరూషలేం మందిరం కొరకు గైడ్ ఉంటారు, జూ పార్క్కి వెళ్తే గైడ్ ఉంటారు, ఇంకా మ్యూజియంస్కి వెళ్తే ఎవరుంటారు చెప్పండి, గైడ్ ఉంటారు. ఆ పరలోక రాజ్యముల గురించి వివరించడానికి గైడ్సే దేవుని యొక్క సేవకులు. దేవుడికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యమునకు ఎక్కి వెళుచూ వస్తున్నవారు, ఈ వాక్యమును చదువుతూ వాక్య ప్రకారం జీవించేవారు, సమర్పణ చేసుకున్నవారు, ఈ సమర్పణ చేసుకునే వారు కూడా జూపార్ గురించి వివరిస్తే ఎట్లా ఉండో చెప్పండి. ఈ సేవకులు కూడా రాజకీయం గురించి వివరిస్తే ఎట్లా ఉండో చెప్పండి. ఈ సేవకులు కూడా లోక సంబంధమైన టూర్స్ వాటిని తీసుకెళ్లడం కాదు. మిమ్మల్ని ఒకసారి నా ఆశ ఏంటంటే ప్రతి ఆదివారము మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళి రావాలన్న ఆశ నాకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సీరియస్గా చెప్తున్న అబద్ధాలు కాదు, అది జరుగుతుంది. ఆమెన్. అది జరుగుతున్నది. ఆమెన్. నేను వాక్యం చెప్తా ఉంటుంటే మీరు ఇస్రాయిల్లోకి వెళ్ళేసి వస్తారు. ఆమెన్. నేను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంటే ఎర్ర సముద్రం గురించి ప్రకటిస్తే అక్కడ నిలవబడిన ఫీలింగ్ మీ జీవితంలో వస్తుంది. అది కండ్ల ముందు దేవుడు ప్రత్యక్షం చేపిస్తాడు. అట్లాగా నా ఆశ అది. నేను ఏ దాని గురించి మాట్లాడుతానో అది ప్రజలు వారి యొక్క కండ్ల ముందు కనబడును గాక.